తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టడం జరిగిందని 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ కంటి పరీక్షలు చేయించుకోవాలని మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్ కోరారు. రామయ్యంపేట మున్సిపల్ పట్టణంలో రెండవ విడత కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా 12వ వార్డులో కంటి వెలుగు కేంద్రాన్ని వార్డు కౌన్సిలర్ సౌభాగ్య శ్యామ్ పల్లె జితేందర్ గౌడ్లు ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టడం జరిగిందని 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ కంటి పరీక్షలు చేయించుకోవాలని మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్ అన్నారు. రామయ్యంపేట మున్సిపల్ పట్టణంలో రెండో విడత కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా 12వ వార్డులో కంటి వెలుగు కేంద్రాన్ని వార్డు కౌన్సిలర్ సౌభాగ్య శ్యామ్ పల్లె జితేందర్ గౌడ్లు ప్రారంభించారు. మున్సిపల్ చైర్మన్ మార్కెట్ కమిటీ చైర్మన్ సరాఫ్ యాదగిరిలు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్కరు కూడా కంటి సమస్యతో బాధపడకూడదనే ఉద్దేశంతో కంటి వెలుగు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని రామయ్యంపేట మున్సిపల్ పట్టణంలో ఇప్పటి వరకు 1100 మందికి కంటి పరీక్షలు నిర్వహించడం జరిగిందని అవసరమున్న వారికి అద్దాలు కూడా ఉచితంగా పంపిణీ చేసినట్లు తెలిపారు. 18 సంవత్సరాలు పైబడిన వారు ప్రతి ఒక్కరూ కంటి పరీక్షలు చేయించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, వైస్ చైర్మన్ పుట్టి విజయలక్ష్మి యాదగిరి, మార్కెట్ కమిటీ చైర్మన్ సరాఫ్ యాదగిరి, పిఎస్సిఎస్ చైర్మన్ బాధే చంద్రం, వైద్యాధికారి హరిప్రియ, మున్సిపల్ కౌన్సిలర్లు సౌభాగ్య శ్యామ్, దేమి యాదగిరి, చిలుక గంగాధర్, బొర్రా అనిల్ కుమార్, చింతల యాదగిరి, దేవుని రాజు, సరాఫ్ శ్యామ్, మున్సిపల్ వార్డ్ ఆఫీసర్ శ్రీనివాస్, కంటి వెలుగు కేంద్రం ఇన్ఛార్జ్ డాక్టర్ సునంద, సత్యవతి, శ్రావణి, కంటి వైద్య నిపుణులు నర్సింహులు, మహిళా రీసోర్స్ పర్సన్ ఆశా వర్కర్లు, ఆసుపత్రి సిబ్బంది వివిధ వార్డులో కార్యక్రమం నిర్వహిస్తున్నారు. దానిలో భాగంగా ఈరోజు 12వ వార్డు కూడా ఇప్పుడే ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాన్ని తప్పకుండా ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని సందర్భంగా తెలియపడుతున్నాను. నమస్కారం. ఈరోజు 12వ వార్డులో ఈ కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు స్థానిక కౌన్సిలర్ సౌభాగ్య. ఒకటే కేసీఆర్ గారి ఆలోచన ఏంటంటే రాష్ట్రంలో ఎవరికి కూడా ఏ ఇబ్బంది కలగకుండా అనేది ఆయన ఆలోచన. దాంట్లోనే భాగంగా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా కంటి చూపు అనేది చాలా ముఖ్యం. శరీరంలో కళ్ళు అనేది చాలా ముఖ్యం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కంటి చూపుతో బాధపడుతున్నారు. పెద్దవాళ్ళు, చిన్న ఏజ్ ఉన్న వాళ్ళు కూడా బాధపడుతున్నారు ఉద్దేశంతో గత నెల 19వ తారీఖు మా మున్సిపాలిటీ పరిధిలో ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు 12వ వార్డులో ప్రారంభించడం జరిగింది. ఇప్పటివరకు